అందరికీ నమస్కారం అండి. నేను లక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో మీకు గంధం చెక్కతోటి పువ్వులు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నన్ను ఒక డాక్టర్ గారు అడిగారు అన్నమాట, ఏమండి గంధం చెక్కతో పువ్వులు తయారు చేయగలరా అని. నేను అలాగేనంటే తప్పకుండా చేస్తాను అని చెప్పాను. ఆవిడ ఒక్క ఆవిడకి చెప్పడం ఎందుకని, వీడియో చేస్తే మొత్తం అందరికీ అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. అసలు గంధం పువ్వులు ఎందుకు, ఇది ఎందుకు అంటే, ఇది ఒక క్రాఫ్ట్ లాగా కాదండి, ఇది మనం భగవంతుడికి ఉపయోగించవచ్చు. పూజ చేసుకోవడానికి మనం, భగవంతుడికి పూజ చేయడానికి మనం ఇవి ఉపయోగించవచ్చు అన్నమాట. మనకి ఎప్పుడైనా పువ్వులు దొరకనప్పుడు, లేదంటే ఇంట్లో ఉండే వెండి పువ్వులతోటి బంగారం పువ్వులతోటి ఎలాగైతే పూజ చేస్తామో అదే విధంగా ఈ గంధం పువ్వులను కూడా ఉపయోగించి భగవంతుడికి పూజ చేయొచ్చు. పూజలో ఈ గంధం పువ్వులను కూడా మనం భగవంతుడికి సమర్పించవచ్చు. ఇది చాలా ఈజీగా, సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ గంధం చెక్క ఎలా ఉంటుందంటే, ఇలా చెక్కను మనం చిత్రు బ్లేడ్ ఉంటుందండి, ఆ బ్లేడ్ తోటి ఇలా ఉంటాయి, ఇలా సన్న సన్నగా మనం రేఖల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని చిత్రు అంటారు. ఇలా చిత్రులాగా చేసుకోవాలి. పెటల్ షేప్లోకి కట్ చేసుకోవాలండి. పెటల్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఈ చివరి ఉన్నదాన్ని జాగ్రత్తగా పెటల్ షేప్లోకి ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా కింద పడినవి పాడేయద్దండి, ఇవి మనకు అవసరం అవుతాయి. ఇలాగా చూడండి, చక్కగా ఇలా పెటల్ షేప్ వచ్చింది కదా, ఇలా పెటల్ షేప్లో లాగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిని ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టాలండి. నీళ్ళల్లో నానబెడితే ఏమవుతుందంటే, మనకి ఇలాగ కొంచెం బెండ్ చేసుకోవడానికి వీలుగా కొద్దిగా మెత్తబడుతుంది అన్నమాట. ఇలా మెత్తబడిన తర్వాత మనం గ్లూగన్ సహాయంతో వీటిని ఇప్పుడు అతికిద్దాం. తర్వాత సెంటర్లో పట్టుకుని ఇలా నొక్కాలండి. తర్వాత ఇలా మొత్తం అంతా గ్లూ పెట్టుకుని ఇది సన్న సన్నగా ఇందాక పడేయకుండా ఉంచమని చెప్పాను కదా, అవన్నీ సన్న రజన్లా కట్ చేసుకుని
ఈ సెంటర్ లో వేసుకొని ఇలా నొక్కాలి. ఇప్పుడు ఇలా సెంటర్ లో ఎంతో చక్కని శాండల్ వుడ్ ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. ఎంత చక్కగా ఉందో చూసారా.